శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు నిర్ణయం. రచించిన వారు తమిరిస జానకి గారు. కథ విందాము. నీకు నీ కొడుకు మీద నిజమైన ప్రేమ లేదు. ఏమిటి మీరనేది? నిర్లక్ష్యంగా భర్త వైపు చూసింది సరోజిని. ఉన్న మాటే అంటున్నాను, నువ్వు ఎంతసేపు నీ కూతుళ్ళ గురించి తప్ప కొడుకు సంసారం, వాడి సుఖ సంతోషాల గురించి ఆలోచించవు. నీలాంటి వాళ్ళని ఆ దేవుడు కూడా మార్చలేడు. ఎప్పటినుంచో మనసులో ఉన్న ఆ రెండు మాటలు అనేసి బయటికి వెళ్ళిపోయాడు రాఘవరావు. ఆయన అలా అనడానికి తగినంత కారణం ఉంది. తనకి అమెరికాలో ఉద్యోగం వచ్చినట్టు కొడుకు ప్రసాద్ చెప్పిన రోజు ఆనందం పట్టలేకపోయింది సరోజిని. మా నాయనే ఇక్కడ ఉద్యోగం వదిలేసి అమెరికా వెళితే బోలెడు డబ్బే డబ్బు అని సంబరపడిపోతూ అడగని వాళ్లక్కూడా ఊరు వాడ అందరికీ చెప్పుకుంది గొప్పగా తన కొడుకు అమెరికాలో ఉండబోతున్నాడు అని. అక్కడికి తన కొడుకు ఒక్కడే అమెరికా వెళ్ళబోతున్నట్టు, ఇంకెవ్వరి పిల్లలు అక్కడ లేరు అన్నట్టు, వెళ్ళలేరు అన్నట్టు అది మొదలు. అక్కడ్నుంచి ప్రసాద్ ఫోన్ చేసినప్పుడల్లా ఆవిడ మాట్లాడే మాట ఒక్కటే, ఒరే పైసా పైసా కూడబెట్టు, నీ మీద ఖర్చు పెట్టుకోకు, ఇద్దరు చెల్లెళ్ళున్నారు నీకు, వాళ్ళకి పెళ్ళిళ్ళు పేరంటాలు చెయ్యాలి, నీ స్నేహితులు ఎవ్వరూ ఇండియా వస్తున్నా వాళ్ల చేత నాకు చెల్లెళ్ళకి బంగారం ఎప్పట్లానే కొని పంపిస్తూ ఉండు, ప్రతి నెల నువ్వు పంపించే డబ్బు ఇలాగే 1వ తేదీకల్లా బ్యాంక్లో మాకొచ్చేస్తూ ఉండాలిరోయ్. భార్య మాటలు విని చేదర పుట్టింది రాఘవరావుకి. తను ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు కదా, పూర్తిగా వాడి మీదే ఆధారపడి బతుకుతున్నట్టు ఎందుకలా వాణ్ణి ఊదరగొట్టడం? వాడు కూడా ఊపిరి పీల్చుకోవాలా వద్దా? చాలా పొదుపుగానే ఉంటూ నెల నెల డబ్బు పంపించడమే కాక ఇద్దరు చెల్లెళ్ల పెళ్ళిళ్ళకి తనే డబ్బు ఖర్చు పెట్టాడు ప్రసాద్. ఆ తర్వాతే తను చేసుకున్నాడు పెళ్ళి. అప్పట్నుంచి తల్లి పోరు మరింత ఎక్కువయింది. వరుసగా కూతుళ్ల సేమంతాలు, వాళ్ల పిల్లల బారసాలలు, పుట్టినరోజులు అన్నీ హై లెవెల్లో జరిపించాలి. ఊళ్ళో ఎవ్వరూ కని విని ఎరుగని రీతిలో చేయాలి. దానికి తగినట్టుగా కొడుకులుంగారు డాలర్లు వెదజల్లాలి. ఒరేయ్ అమెరికాలో ఉన్నావు నువ్వు, నీ తాహత్తుకి తగ్గట్టు మేమిక్కడ జరిపించాలి. మన చుట్టాలందరికీ కళ్ళు కుట్టాలి. అందరూ నా చుట్టూ భజన చేస్తూ తిరగాలి. నాకు తెలుసులే నీకు అమ్మ అంటే ఎంత ప్రేమో, నీ చెల్లెళ్ళకి నువ్వంటే ఎంత అభిమానమో, ముందరి కాళ్ళకి బంధం వేసేది. అన్నగారు పంపించే డబ్బు కోసం తప్ప నిజంగా ఆ చెల్లెళ్ళ మనసులో అన్న మీద ప్రేమ పొంగిపోవట్లేదు అన్న సంగతి రాఘవరావుకి మాత్రమే తెలుసు. వాడికి పెళ్ళయింది, వాడి సంసారం వాణ్ణి హాయిగా సవ్యంగా చేసుకొనిచ్చేలా వీళ్ళు లేరన్న చింత ఆయనకి బాగా పట్టుకుంది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. మాకు కారు కొనిపెట్టకూడదా అన్నయ్య? తల్లి దగ్గర పెద్ద కూతురు రమ గారాలు పోయింది ఓ రోజు. చెల్లెళ్ళు మీరు కాక, పొరుగింటి నుంచి వచ్చిన ఆ కోడలు మహమ్మారి అనుభవించడానికా? నా కొడుకు సంపాదించే డబ్బు చూస్తూ ఉండు. 4 రోజుల్లో మీరు కారు కొనుక్కోవడానికి డబ్బు పంపాలని వాడికి ఫోన్ చేస్తాను అన్నది సాధించింది సరోజిని. ఇంకా 2 అల్లుడు మట్టుకు ఊరుకుంటాడా? తప్పలేదు ప్రసాద్కి, ఆయన గారికి కూడా సమర్పించుకోవడం. తన భార్యాపిల్లల కోరికలు అణగదొక్కుతూ చెల్లెళ్ళవి, ఇంటి అల్లుళ్ళవి గొంతెమ్మ కోరికలు తీరుస్తూ వాళ్ల గుమ్మాల్లో ఖరీదైన లేటెస్ట్ మోడల్ కార్లు నిలబెట్టిన కొడుకుని ఏమాత్రం మెచ్చుకోలేకపోయాడు రాఘవరావు. వాళ్లకి లేఖితనం నేర్పుతున్నాడు చేతులా అనిపించింది. పులి మీద పుట్రలా పెద్దల్లుడికి ఉద్యోగం పోయింది. ఆఫీస్లో ఏదో గోల్మాల్ చేశాడని పీకేశారు ఉద్యోగంలో నుంచి. కాళ్ళు తన్ని పెట్టుకుని సిగరెట్టు మీద సిగరెట్టు కాలుస్తూ హాయిగా ఇంట్లో కూర్చుంటున్నారు. ఎవడి మోచేతి కింద ఉద్యోగం చెయ్యను, నా బావమరిది అమెరికాలో ఉన్నాడు, ఆ మాత్రం చెల్లెలి కుటుంబాన్ని పోషించలేడా అంటూ అందరి దగ్గర వాగుడు మొదలుపెట్టాడు. దానికి తందానా తానా తల్లి కూతురు. ఎత్తుకెత్తు మరో కుటుంబాన్ని పోషించాలంటే ఈ రోజుల్లో మాటల ఒక్క తిండితోనే అయిపోదు కదా, ఇంకో ఇల్లన్నాక ఎన్ని ఖర్చులు, అందులో పైగా పిల్లల చదువులకయ్యే ఖర్చు అంతా ఇంతానా ఈ కాలంలో? నీకిదేం రోగమే, కొడుకుని కాపురం చేసుకోనివ్వవు? ఆ కూతురికి అల్లుడికి బుద్ధి లేకపోతే నీ బుద్ధి బుర్రా ఎక్కడికి పోయాయి? సీరియస్గానే అన్నాడు రాఘవరావు. కానీ సరోజినికి కావలసిందల్లా కోడలు సుఖపడకుండా ఉండడమే.
ఎప్పుడు చెల్లెళ్ల రంధీతో కొడుకుని మనశ్శాంతికి దూరం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి. దానివల్ల కోడలు ఏడ్చుకుంటూ కీచులాడుతూ కాపురం చేస్తుంది. ఇంకా సుఖం ఎక్కడుంటుంది దాని మొహానికి? అదే ఆవిడ కావాల్సింది. తన అన్న కూతుర్ని చేసుకోమంటే మేనరికం చేసుకోవడం ఇష్టం లేదు అంటూ ఈ పిల్లని చేసుకున్నాడు. ఆ కక్ష పీకల దాకా ఉంది ఆవిడకి. నిజంగా కొడుకు మీద ప్రేమ ఉన్నదైతే వాళ్ల కాపురంలో తంపులు పెట్టాలని ఎందుకు అనుకుంటుంది? తల్లి ఏడ్చే దొంగ ఏడుపులతో, చెల్లెళ్ల సంసారాల సమస్యలతో మెంటల్గా చాలా అప్సెట్ అయిపోతున్నాడు రాను ప్రసాద్. తండ్రి కూడా రిటైర్ అయ్యాడు. ఆ రోజు ఫోన్లో తల్లి ఓ పెద్ద పిడుగు పడేసింది. చిన్నలుడు గారు ఉద్యోగం మానేసి వ్యాపారం చేయదలుచుకున్నారట, బిజినెస్ చేస్తారట, నువ్వు పెట్టుబడి ఇవ్వాలి, ఎంతైనా నీ చెల్లెలి మొహం చూసి ఇవ్వకుండా ఎలా ఉంటావు? 2 రోజులు పిచ్చి పట్టినట్టు ఆలోచించాడు ప్రసాద్. ఆ విసుగు చిరాకు చూపించుకుందుకు భార్య ఉందిగా, ఎన్నాళ్ళని ఆ భార్య మట్టుకు భరిస్తుంది. అమెరికాలో ఉన్నామన్న పేరే గాని చిన్న చిన్న సరదాలు, చిన్న చిన్న కోరికలు కూడా తీర్చని భర్తని భరించడమే కాక అతని విసుగులు, చిరాకులు, అలకలు ఎన్నాళ్ళని భరించాలి అన్న ఆవేదన ఆమెని కృంగదీస్తోంది. పెళ్ళిళ్ళై ఇన్నేళ్లైనా పిల్లలు పెద్దవాళ్ళవుతున్నా అక్కడ వాళ్ళు స్థిరపడట్లేదు. ఇక్కడ తమని మనశ్శాంతితో బతకనివ్వట్లేదు. వాళ్ళందరూ ఇక్కడి నుంచి వస్తున్న డాలర్లతో దర్జాగా గడుపుతున్నారు. తమకే ఓ ఇల్లంటూ కొనుక్కోడానికి డబ్బులు లేవు. ఇక్కడ ఇన్నేళ్లుగా ఉంటున్నా కూడా. అందుకే భర్తతో ఓ రోజు అనేసింది, చిన్నలుడు గారు బిజినెస్లో పెట్టిన డబ్బంతా హుష్కాకి దివాలా తీశారని ఫోన్ వచ్చిన రోజు ఆ రోజు. ఇలాంటి వాళ్ల వల్ల మన ఇద్దరి మధ్య దూరం పెరగడం మీకు బాగుందా? కోపంగా చూశాడు. నీకసలు ప్రేమాభిమానాలు ఉంటేగా, చిర్రెత్తుకొచ్చిందామెకి. తన సంసారాన్ని తను పోషించుకోక ఇంకొకటి మీద ఆధారపడిపోయి పైలా పచ్చిస్గా గడిపేవాళ్ల అడుగులకి మడుగులొత్తుతూ జీవితం గడిపితేనే ప్రేమాభిమానాలు ఉన్నట్ట. అయినా నాకు తెలియకడుగుతాను, వాళ్లవేనా కుటుంబాలు, వాళ్లవేనా సంసారాలు? మనది సంసారం కాదా? మీరు, నేను, మన పిల్లలు మనదొక కుటుంబం కాదా? ఎంతసేపు వాళ్ళని గురించిన ఆలోచనలతో మీలో మీరు మదనపడిపోతూ నేను ఏదన్నా చెప్పబోయినా పురుగులా నన్ను తీసిపడేస్తూ ఉంటే నాకు మీ వాళ్ల మీద ప్రేమాభిమానాలు ఎందుకుంటాయి? ఎందుకుండాలి? ఏ ఆడదానికైనా అత్తగారు మంచిదైనా కాకపోయినా పువ్వుల్లో పెట్టి చూసుకుంటూ ప్రేమ చూపించే భర్త ఉంటే సంతోషిస్తుంది. దానికి నోచుకోలేదుగా నేను. అలాంటప్పుడు నాలో ప్రేమాభిమానాలు ఎందుకుంటాయి వాళ్ల మీద? తెల్లబోయాడు ప్రసాద్. చేదు నిజం అతని మొహాన్ని పాలిపోయేలా చేసింది. భార్య మాటల్లో ఏమాత్రం అబద్ధం లేదని అతని మనసుకి తెలుసు. కానీ ఒప్పుకోవడానికి అతనిలో ఉన్న అహంకారం అడ్డొచ్చింది. ప్రతిరోజులాగే ఆ రోజు పొద్దున్నే రేడియో ఆన్ చేద్దామనుకున్నాడు రాఘవరావు. కానీ రేడియో స్థానంలో రేడియో లేదే. ఇదిగో సరోజిని, రేడియో లేదు ఇక్కడ, ఇక్కడి నుంచి తీసి మరెక్కడైనా పెట్టావా? ఇప్పుడు ఆ రేడియో లేకపోతే ఏమైపోతుంది? చిన్నమ్మాయి వాళ్ళు కావాలంటే ఇచ్చేశాను. నిన్న రాత్రి మీరు నిద్రపోయాక వచ్చి పట్టుకెళ్ళింది. ఇచ్చేయడం ఏమిటి? పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా నాకు కాలక్షేపం అదే అని నీకు తెలుసు కదా. అయితే మాత్రం బాధే ఉంది, అలాంటివి ఎన్నైనా కొనివ్వగలడు మన అబ్బాయి. రేపే వాడికి ఫోన్లో ఓ ముక్క చెప్తాలేండి. దానికోసం ఈ నెల మరి కాస్త ఎక్కువ డబ్బు పంపుతాడు. సిగ్గు లేకపోతే సరి, నువ్వు ఈ జన్మకి మారవు. ఒళ్ళు మండుకొచ్చింది రాఘవరావుకి. మొన్నటికి మొన్న కిందటి నెలలో చక్కగా పనిచేస్తున్న టీవీ ఎవరికో అమ్మేసి ఆ డబ్బు చిన్నలుడి జలసాల కోసం ఇచ్చింది. వెంటనే కొడుక్కి ఫోన్ చేసి, టీవీ పాడైపోయిందిరా, పనిచేయట్లేదు, కొత్తది కొనాలి అంటూ అబద్ధాలు. దానికోసం ప్రత్యేకంగా మళ్ళీ వాడు డబ్బు పంపడం, వాడి కష్టం దోచి ఈ పైలా పచ్చిసుగాళ్ళకి పెట్టడం ఏమిటి? ఎన్నాళ్ళిలా? అందుకే రాఘవరావు ఒక్క ముక్కలో భార్య మీద తనకున్న అసహ్యాన్ని బయటపెట్టాడు. నీకు నీ కొడుకు మీద నిజమైన ప్రేమ లేదు. ఎప్పుడు కొడుకు ఫోన్ చేసినా భర్తని మాట్లాడనివ్వదు సరోజిని. మొదట్నుంచి చివరిదాకా కూతుళ్ల కాపురాలకి ఇంకా ఏమేం కావాలో, వాళ్ల పిల్లల చదువులకి ఇంకా మంచి మంచి పెద్ద స్కూళ్లల్లో, కాలేజీల్లోకి మార్పించాలి, డొనేషన్లు ఇంతెంత కావాలి గుర్తు పెట్టుకోమంటూ లిస్టు చదవడం, మధ్య మధ్యలో కొడుకుని ఐస్ చేస్తూ వాడు పొంగిపోయి బుట్టలో పడేలా మాట్లాడుతూ, భర్త చేతికి మాత్రం ఫోన్ ఇవ్వదు. ఆ రోజు రాఘవరావు అదృష్టం.
సరోజిని పక్కింటి వాళ్లతో గుడికెళ్ళింది. ఆ సమయంలో వచ్చింది ఫోను. ఎలా ఉన్నావురా? కోడలు పిల్లలు ఎలా ఉన్నారు? మేం బాగానే ఉన్నాం నాన్నగారు. ఒరే, నిన్ను పిచ్చివాణ్ణి చేసి ఆడిస్తున్నారా? మీ అమ్మ చెల్లెళ్ళు కలిసి వెర్రి వెంగళప్పలా పెంచిందిరా మీ అమ్మ నిన్ను. దేనికైనా ఒక హద్దు అంటూ ఉంటుందిరా. ఏమిటి నాన్నగారు? అవునరా, సొంత ఇంట్లో ఉంటున్నాం మేమిద్దరం. అద్దె కట్టే పని లేదు. నెలకి ఇంతని మాకు సరిపడా నువ్వు పంపుతున్నావు. హాయిగా కడుపులో చల్ల కదలకుండా సుఖంగానే ఉన్నాం కదా. అయినా కూడా మిమ్మల్ని మనశ్శాంతిగా బతకనివ్వడం దానికిష్టం లేదురా. ఆ పాత్ర దండం చేస్తున్నావు నువ్వు. తప్పు నా మీదకి తోస్తున్నారా నాన్నగారు? అవునరా, మొట్టమొదటి తప్పు మీ అమ్మది. ఆ తప్పుని మొదట్లోనే తుంచేయకపోవటం నీ తప్పు. మొక్కయ్య వంగనిది మానయ్య వంగుతుందా? నీ చెల్లెళ్ళు మీ అమ్మ నోరు తెరిస్తే అబద్ధాల పుట్టలు. వాళ్ల గురించి ఇలా చెప్పవలసి రావడం నాకు బాధగానే ఉంది. కానీ నిజానిజాలు నీకు తెలియాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వాళ్ల తప్పులు వాళ్ళు దిద్దుకుని జీవితపు విలువలు తెలుసుకుని మసలుకోవాలన్న జ్ఞానం వాళ్లకి కలగనివ్వట్లేదు నువ్వు. అతి మంచితనం కూడా ఒక వ్యసనం కిందకే వస్తుంది నా దృష్టిలో. సోమరిపోతుల మీద చూపించకూడదు మంచితనం. అతి వినయం ధూర్త లక్షణం అన్నారు పెద్దలు. నీ బావగారుల పట్ల నువ్వు చూపించే వినయాలు ఆ కోవకి చెందినవిగానే కనిపిస్తున్నాయి నాకు. ఇలా అన్నందుకు నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పాల్సింది చెప్పాను. నాన్నగారు, ఇంకా ఉందిరా అసలైన ముఖ్య విషయం చెప్పాల్సింది. మీ చెల్లెళ్ళు వాళ్లతోనూ వీళ్లతోనూ ఏం చెప్పుకుంటున్నారో తెలుసా? మా సంసారాలకి డబ్బు పంపిస్తూ మా శ్రీవార్లకి సోమరితనం అలవాటు చేస్తున్నాడు అన్నయ్య. అందుకే మా సంసారాలు ఇలా ఏడ్చాయి. అక్కడేమో తను హాయిగా ఉన్నాడని చెప్తున్నారు. ముగ్గురు కలిసి నాటకాలు బాగానే ఆడుతున్నారు. అన్నగారి వల్లే వాళ్ల కాపురాల్లో సుఖం లేకుండా పోయిందని నలుగురు అనుకోవాలన్న దుర్మార్గపు ఆలోచన వాళ్ళది. ఇప్పుడు చెప్పు, తప్పు ఎక్కడ మొదలయ్యిందో? ప్రసాద్ చేతిలో ఫోన్ బిగుసుకుంది. చెక్క బొమ్మల్లే నిలబడ్డాడు. కళ్ళల్లో నీళ్లొక్కటే తక్కువ. నా తప్పు నాకిప్పటికీ అర్థమైంది నాన్నా. గొంతులో సన్నగా పశ్చాత్తాపం ధ్వనించింది. ఇన్నేళ్లుగా ఈ నిజం నీతో చెప్పుకునే అవకాశం నాకు రాలేదు. ఇప్పుడు చెప్పాక నా మనసు తేలిగ్గా ఉంది. రెంటికి చెప్పరేవడిలా ఉంది నా బతుకు. మీ కోడలు మంచి మనసుతోనే నాకు అర్థమయ్యేలా ఎంతో చెప్పాలని ప్రయత్నించింది ఇన్నాళ్ళు. కానీ నేను మూర్ఖుణ్ణి కాబట్టి తను అసూయతో ఈర్ష్యతో చెప్తోంది అనుకున్నాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వాళ్ల బతుకులు వాళ్ళు సరిదిద్దుకుంటారో మానతారో వాళ్లకే వదిలేయి. మరి వాళ్ల బతుకు తెరువుకి మార్గం నువ్వు. ఆ సంసారాల్ని పోషించడం మానేస్తేనే వాళ్ల బతుకు తెరువుకి మార్గాలు వాళ్ళు చూసుకుంటారు. ఇంకో విషయం చెప్పాలి నీకు. నువ్వు విదేశంలో ఉన్నావు కాబట్టి నన్ను అమ్మని ఇక్కడ చూసుకోవాల్సింది వాళ్లే కదా అన్న అభిప్రాయాన్ని మొహమాటాన్ని నీ మనసులో నుంచి తీసేయ్. ఈ ఇల్లు ఒక్క పోర్షన్ తాళం పెట్టుకుని మన కిందే ఉంచుకుని మిగిలిన భాగం అద్దెకిచ్చి ఆ వచ్చే అద్దె డబ్బు నెల నెల నువ్వు పంపించే డబ్బు పెట్టుకుని మాకు నచ్చిన ఏ ఆశ్రమంలోనూ ఉంటే ప్రశాంతంగా మా జీవితం గడుస్తుంది. ఈ వయసులో కావాల్సింది ప్రశాంత జీవనం. సమస్యలు కొని తెచ్చుకుంటూ దెబ్బలాటలు గొడవలు పెంచుకుంటూ పోయే జీవితం కాదు. ఎవరికైనా సరే పెద్ద వయసులో కావాల్సినది ఆధ్యాత్మికత, ప్రశాంతత. ఈ రెండు వాటంతటా అవి పరిగెత్తుకుంటూ మన దగ్గరికి రావు. మనసు తలుపులు తెరిచి మనమే వాటిని ఆహ్వానించాలి. కాబట్టి నువ్వు నా నిర్ణయాన్ని కాదనకు ప్రసాద్. తండ్రి అభిప్రాయంతో మనస్ఫూర్తిగా ఏకీభవించాడు ప్రసాద్. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.